వైస్ చైర్మన్ వెంకటేష్ గారిని పైకి రావాల్సిన కోరుచున్నాను. మిర్చల్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారిని పైకి రావాల్సిన కోరుచున్నాను. చైర్మన్స్ దమ్మాయిగూడ చైర్మన్ గారిని ఆల్ చైర్మన్స్ తోడ మీదకి రావాలి, స్టేజ్ మీదకి రావాల్సి కోరుచున్నాను. ఈరోజు జవహర్ నగర్కి పండుగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే 30 సంవత్సరాల కల ఈ రోజు మనకు నెరవేరబోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమ్మకం అంటే కేసీఆర్ మాటిస్తే తప్పడు, మన కేసీఆర్ నైజం. అదేవిధంగా గత 6 నెలలు 8 నెలల కింద జవహర్ నగర్కి వచ్చిన మన కేటీఆర్ గారు మనందరికీ ఒక మాట ఇచ్చిపోయింది. ఏ మాటో తెలుసా? మీ అందరికీ 58 జీవో మీద పట్టాలు ఉచితంగా ఇస్తానని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న మన యంగ్ అండ్ డైనామిక్ మంత్రి మన కేటీఆర్ గారికి ఒకసారి హర్షధన్యాలతోటి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు 58 జీవో 59 తరపున పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చిన కేటీఆర్ గారికి మరియు మంత్రి మల్లారెడ్డి గారికి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారికి, ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, చైర్మన్స్, వైస్ చైర్మన్స్, గౌరవ మేయర్ గారికి, కార్పొరేటర్స్, కోఆప్షన్ మెంబర్స్ కు, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు, మరియు గౌరవ కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మరియు ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇక్కడ వచ్చిన తెలంగాణ ఆడపడుచులందరికీ, అన్నదమ్ములందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జవహర్ నగర్ అనేది 35-40 సంవత్సరాల కింద ఏర్పడ్డ, ఇక్కడ ఒక ఊరు లేదు, ఏమి లేదు, మొత్తం ఒక మామూలుగా మైగ్రేడ్ అయి ఏర్పడ్డ ఈ జవహర్ నగర్ లో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 2,50,000 జనాభాతో నిండిపోయింది. ఇక్కడ 75,000 ఓటర్ లిస్టు, ఇప్పుడు ప్రజెంట్ 1,00,000 ఓటర్ లిస్టు విస్తీర్ణించి ఉన్న ఈ జవహర్ నగర్ ను ఇన్ని రోజులు ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని గుర్తించి 330 ఎకరాలు గ్రామ కంఠం చేయడం జరిగింది. ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డి హయాంలో అప్పుడు జరిగింది. తర్వాత వచ్చిన మన మల్లారెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు, ఈ మొత్తం 330 ఎకరాలు కాదు, ఉన్న మొత్తం 800,000 ఎకరాలు మొత్తం కూడా గ్రామ కంఠం అన్న చేస్తా, రెగ్యులేట్ చేస్తా అని మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఈ రోజు మీ అందరికీ మాట తీర్చుకుంటూ, కాబట్టి మీరందరూ కూడా ఆయనకు చప్పట్లు కొట్టాలని కోరుచున్నాను. అదేవిధంగా జవహర్ నగర్ సార్ విస్తరించింది, 800 నుంచి 1,000 ఎకరాల్లో విస్తరించింది, కానీ సరైన ఆదాయం లేదు, ట్యాక్సీ లేదు. కట్టాలంటే చిన్న రూమ్కు 400-500 ట్యాక్సీ అయితే విస్తీర్ణం ఏమో 800 నుంచి 1,000 ఎకరాల్లో విస్తరించనుంది. దీనికి డెవలప్మెంట్ ఎలాగని ఆలోచించి దీన్ని పంచాయతీగా ఉంటే డెవలప్మెంట్ కాదని చెప్పి దీన్ని ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఫస్ట్ మున్సిపల్ చేసి తర్వాత జనాభా నిష్పత్తి ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ చేసిన ఘనత మన తెలంగాణ గవర్నమెంట్ కే చెందింది. తెలంగాణ గవర్నమెంట్ చెందిన తర్వాత ప్రతి ఏరియాలో కూడా మురికి కంపు, పందులు, కుక్కలు, మొత్తం మోరీలు, డ్రైనేజీలు సరిగా లేక, రోడ్డు వ్యవస్థ సరిగా లేక, ఇలాంటి వ్యవస్థను చూసిన మన మల్లారెడ్డి సార్ గారు ఆ రోజు కేటీఆర్ గారు సార్ దగ్గరికి వెళ్ళి మన గురించి ప్రాయత పడి ఆయనను ప్రార్థించిన వందల కోట్ల రూపాయలు ఇప్పటి మటుకు డెవలప్మెంట్ రూపంలో మన జవానాకి ఇస్తారు. గల్లి గల్లికి పోతే మోరీలు, సీసీ రోడ్లు, ఆయన సార్ ఒకటే మాట ఇచ్చింది. మన కేటీఆర్ గారు మొత్తం మనకు జవహర్ నగర్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ విషయంలో సపరేట్ గా మొత్తం డెవలప్మెంట్ చేసిండు. దగ్గర 50% డెవలప్మెంట్ మొత్తం అయింది సార్ మీ పుణ్యాన్ని. ఎందుకంటే మీరు మాకు జిహెచ్ఎంసీకి ఫండ్స్ ఇప్పించేసి మా ఒక చిన్న విలేజ్ గా ఉన్న గ్రామాన్ని ఒక మంచి పట్టణంగా తయారు చేశారు. ఈ రోజు ఇంత తయారు చేసినాక కూడా ఏదో ఒక వెల్తి అభద్రతా భావత, ఎందుకంటే అన్ని ఉన్నాయి కానీ మాకు సరైన ఆధారాలు లేవు, రిజిస్ట్రేషన్ లేదు, పర్మిషన్ లేదు, కట్టుకుంటే కూలగొడతారు, రాత్రి అస్త కూలగొడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మా మంత్రి గారు ఒకటే అన్నారు, ఇదంతా శాశ్వత పరిష్కారం కావాలంటే 58, 59 జీవో ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇంతకుముందు చేసుకున్నప్పుడు ఇక్కడ 6,000 ఎకరాలు ఎక్సర్విస్మెన్ చెప్పి వాళ్ళు కోర్టులో కేసేయడం ద్వారా అది పెండింగ్ లో ఉంది. దీన్ని సపరేట్ గా జవహర్ నగర్ కోసమే సార్ అసెంబ్లీలో మాట్లాడి సపరేట్ జీవో తీసుకొచ్చి 58, 59 జీవో ఇంప్లిమెంటేషన్ చేసిన ఘనత మన మల్లారెడ్డి సార్, కేటీఆర్ సార్ గారికి దక్కుతుంది. ఎందుకంటే జవహర్ నగర్ గురించి ఏది చెప్పినా కేటీఆర్ సార్ గారు ఖచ్చితంగా దానికి శిలాశాసనం వహిస్తూ ఒప్పుకుంటుండు. ఈ రోజు కూడా మీ పుణ్యాన ఈ రోజు అందరికీ అభద్రతా భావం పోయి ఇంత సంతోషంగా ఉండంటే, మీరు వస్తే ఇంత గ్రాండ్ గా స్వాగతం పలికినంటే సార్ ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి లేని అభద్రతా భావన పోతుంది, మాకు పర్మిషన్లు ఉంటాయి, పక్క విలేజ్లలో చూస్తే రూఆబు కట్టుకుంటారు, మేము కట్టుకుంటే దొంగల లెక్క కట్టుకుంటున్నాం, 1,000 రూపాయలు 1,00,000 రూపాయలు పెట్టాలి కానీ కట్టుకుంటే ఏదో దొంగల లెక్క చేస్తున్నాం. ఇన్ని రోజులకు మేము దొర లెక్క మేము కూడా కూర్చేసుకొని కూర్చొని మా ఇల్లు మేము సొంతంగా కట్టుకునేటట్టు చేసినందుకు మీకు మేము పాదాభివందనాలు చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకు ఒక స్టామ్ వాటర్ కోసం కొంచెం మురికి కంప ఉంది ఇక్కడ ఉన్న 3-4 చెర్లలో, అది ఒక్కటొకటి మీరు కూడా మీ దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఫస్ట్ పేజీలు ఇవ్వలేదు, ఏదైనా
ఏదైనా జవహర్ నగర్ గురించి చెప్తే మాకు తెలిసి ఇంతవరకు ఒక్కసారి కూడా బ్యాక్ తీసుకోలేదు. ప్రతి దానికి కూడా మీరు మాట్లాడిన దానికి ముందటికే పంపించారు. ప్రతి దానికి మీ మీద నమ్మకంతో, మనమున్న తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో 24 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ లో ఉంటే ఇంకో 4 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో నుంచి బీఆర్ఎస్ లోకి ఎందుకు వచ్చారంటే డెవలప్మెంట్ చూసి ఉరుకులు పరుగులు పెడుతున్న జవహర్ నగర్ ను మంచి పట్టణంగా మంచి కార్పొరేషన్ గా తీర్చిదిద్దుకోవాలంటే 28కి 28 మొత్తం టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు సార్. రానున్న రోజుల్లో ఇంకా భారీ మెజార్టీతో గెలిపించి విజయ డంకా మోగిస్తామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా మీరు మా మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని. ఎందుకంటే మాకు ప్రత్యేక నిధులు లేవు సార్, పర్మిషన్ లేవు సార్, చూడడానికి పెద్ద పెద్ద ఇండ్లు పెద్ద పెద్ద పర్మిషన్ లేదు, సరైన వాల్యూస్ లేవు. కాబట్టి 330 ఎకరాలు గ్రామకంఠంలో ఉంది, దీని మీద మీరు తలుసుకుంటే రేపటి నుంచే పర్మిషన్ ఇవ్వగలుగుతారు. ఎందుకంటే దాన్ని గ్రామకంఠం చేసి గెజెట్ రిలీజ్ చేసింది మనమే కాబట్టి దాని మీద పర్మిషన్ ఇవ్వని కూడా ఉంటుంది మాకు తెలిసి. మీరు కూడా దాని మీద ప్రత్యేక చొరవ చూపించి పర్మిషన్లు కూడా ఇప్పించాలని కోరుకుంటూ ఇప్పుడు గౌరవ మేయర్ గారిని మాట్లాడవలసి దాకా వచ్చినాను.